ప్రియ శ్రోతలు, ఈరోజు మనం సామెతల గ్రంథం 21వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో వివిధ అంశాలను గురించిన సామెతలున్నాయి. ప్రారంభంలో రాజును గురించి, చిట్ట చివరి వచనం కూడా రాజు, యుద్ధం, గుర్రాలు వీటిని గురించే రచయిత కొన్ని సామెతలు పలుకుతున్నాడు. యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పుతాడు. రాజుల మనస్సు చంచలం. అహష్వేరోషు, నెబుకద్నెజరు, కోరెషు, దర్యావేషు, ఔగుస్తు మొదలైన రాజుల చర్యలను గమనిస్తే ఈ వాస్తవం బోధపడుతుంది. అయితే దేవుడు దావీదు, సొలొమోను మొదలైన రాజులను అభిషేకించి వాడుకున్నాడు. దేవుడు తన సంకల్పసిద్ధికి ఈ రాజులను ఆయా సందర్భాలలో వాడుకున్న వృత్తాంతం మనం బైబిల్లో వింటున్నాము. ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనా తన దృష్టికి అది న్యాయంగానే కనపడుతుంది. యహోవాయే హృదయాలను పరిశీలన చేసేవాడు. అవును, హృదయాలను అంతరింద్రియాలను పరిశోధించేవాడు దేవుడే. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కడు తానే నీతిమంతుణ్ణి అనుకుంటే అది ఆత్మవంచన. నీ ఆంతర్యం ఎరిగినవాడు దేవుడు. నిన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావు అని కాదు, నీ గురించి దేవుడేమనుకుంటున్నాడు అనేది ముఖ్యం. నీతి న్యాయములననుసరించి నడుచుకోవడం, బలులు అర్పించటం కంటే యహోవాకు ఇష్టం. మత్తయి శుభవార్త 9:13 ప్రభువు పరిసయ్యులను ఉద్దేశించి అన్నాడు, నేను పాపులను పిలవాలనే వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు, గనుక నేను కనికరమునే కోరుతున్నాను గాని బలిని కోరను అనే వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. నీతి న్యాయములు దేవునికి ఇష్టమైన బలులు. 4వ వచనం, అహంకార దృష్టి, గర్వహృదయము, భక్తిహీనుల క్షేమం, పాపయుక్తములు. పాపికి ఉన్నదంతా అతని క్షేమం కూడా ప్రమాదమే. వారు తమ క్షేమం కోసం చేసే బలులు కూడా వారి పాపంలో భాగమైపోతాయి. జాగ్రత్త. 5-8 వరకు, శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేసేవారికి నష్టమే ప్రాప్తిస్తుంది. అబద్ధములాడి ధనం సంపాదించుకోవడం ఊపిరితో సాటి. దానిని కోరేవారు మరణాన్ని కోరుకుంటారు. భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు. వారు చేసే బలాత్కారం వారిని కొట్టుకొని పోతుంది. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గం. పవిత్రుల కార్యం యథార్థం. తొందరపడి తీర్మానాలు చేయకూడదు. అనాలోచితమైన పనుల వల్ల గొప్ప నష్టం వాటిల్లుతుంది. అబద్ధాలాడి లాభం గడిస్తే దానివల్ల మరణమే ప్రాప్తించవచ్చు. అబద్ధాల మీద ఆధారపడి బతికే మనిషి జీవితమే పెద్ద అబద్ధమవుతుంది. వంకరగా నడిచేది పాము. దుర్మార్గుని నడక పాము నడకే. పరిశుద్ధ జీవితం యథార్థతను వ్యక్తం చేస్తుంది. 9వ వచనం, గయ్యాళితో పెద్ద ఇంట ఉండే కంటే మిద్దె మీద ఒక మూలన నివసించటం మేలు. సామెతలలో గయ్యాళి భార్య విషయం పలుచోట్ల చెప్పబడింది. గయ్యాళి భార్యతో పోరు నానుడు వాన, ఎడతెగక పడే నీటి బిందువు లాంటిది. ముసురు దినాన ఎడతెగక కారే నీరు, గయ్యాళి భార్య సమానం. 10-12 వరకు 6 ముఖ్యమైన విషయాలను రచయిత వరుసగా చెబుతున్నాడు. భక్తిహీనుడి మనసు కీడు చేయగోరుతుంది. అతడు తన పొరుగువానికైనా దయచూపడు. అపహాసకుడు దండింపబడుతుంటే చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానం పొందుతాడు. జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివొందుతాడు. నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెడతాడు. భక్తిహీనులను ఆయన నాశనంలో కూలుస్తాడు. భక్తిహీనుడి వైఖరిలో ఏమాత్రమూ సానుభూతి దయా కనిపించవు.
జ్ఞానికి అతని జ్ఞానం వల్ల ఎంతో అభివృద్ధి కలుగుతుంది. నీతిమంతుడు దుష్టుణ్ణి కనికరించవచ్చు, కాని అతడు దేవుని శిక్షను తప్పించుకోలేడు. నీతిమంతునికి దుర్మార్గునికి గల వ్యత్యాసం వారి వైఖరిలో ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు విత్తటం, పంట కోయటం గురించి రచయిత చెబుతున్నాడు. మనం చేసే ప్రతి పని విత్తనమే. దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొర్ర పెట్టేటప్పుడు అంగీకరించబడడు. దరిద్రుల ఆక్రందన విననివానికి అదే గతి పడుతుంది. గలతీ పత్రిక 6:7 మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత. మత్తయి సువార్త 25:41 యేసు తన ఎడమవైపున ఉన్నవారిని చూచి అంటాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉండగా మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉండగా మీరు నాకు బట్టలివ్వలేదు. రోగినై చెరసాలలో ఉండగా మీరు నన్ను చూడరాలేదు. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదు. మనం కోసే పంట మనం వేసే విత్తనాన్ని బట్టే ఉంటుంది. కోపాన్ని గురించి, చాటున ఇచ్చిన బహుమానం కోపాన్ని చల్లారుస్తుంది. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరుస్తుంది. కానుకల ద్వారా మనిషికి ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. నిజంగా అవి కానుకలు కాదు, లంచం. అధికారికి లంచమిచ్చి అతన్ని సుముఖం చేసుకుంటారు. లంచానికి కానుక అని పేరు పెట్టడం మోసం. లంచమిచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరూ నేరస్తులే. లంచగొండితనం వల్ల దేశ ప్రతిష్ట అధోగతికి దిగజారుతుంది. న్యాయమైన క్రియలు చేయడం నీతిమంతునికి సంతోషకరం, అది పాపము చేసేవానికి భయంకరం. నీతిమంతుని న్యాయం పాపికి వ్యతిరేకం. వివేక మార్గమును విడిచి తిరిగేవాడు ప్రేతల గుంపులో కాపురముంటాడు. అనగా ఇతడు సత్య ఉపదేశ క్రమము నుండి కావాలని తప్పిపోయేవాడు. ఒకసారి వెలిగింపబడిన పెదప బుద్ధిపూర్వకంగా తప్పిపోవటం జరిగితే వారికి నీతిమంతుల పునరుత్థానం లేదు, వారికి ప్రేతల గుంపే గతి. సుఖభోగములందు వాంచగలవానికి లేమి కలుగుతుంది? ద్రాక్షరసము నూనె వాంఛించేవానికి ఐశ్వర్యము కలగదు. సుఖభోగాసక్తుడై తాగుబోతైన వాడు కటికి దరిద్రం అనుభవిస్తాడు. ఉన్నదంతా తాగుడికే పెట్టి కుటుంబాన్ని పస్తుంచుతాడు. తాను దిక్కుమాలినవాడైపోతాడు. ద్రాక్షరసము నూనె అంటే ఇక్కడ ఈ నూనె పరిమళ సుగంధ ద్రవ్యం. విలాసపురుషులు అలాంటి పరిమళ తైలాలకు ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. సాంఘిక మర్యాదగా పెద్ద విందుల్లో మరీ ఆడంబరానికి పోయి అతిథుల మీద అత్తరు చల్లుతారు. ఆమోస్ గ్రంథం 6:6 పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేస్తూ పరిమళ తైలము పూసుకుంటారు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. 18 నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమవుతారు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతుకులు కూలుతారు. నీతిమంతుల కోసం దేవుడు భక్తిహీనులను తొలగించాల్సి వస్తుంది. యెషయాగ్రంథం 43:3 దేవుడన్నాడు, యెహోవానైన నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఈజిప్టును ఇచ్చి ఉన్నాను. మరొకసారి గయ్యాళి భార్యను పేర్కొంటున్నాడు. 19 ప్రాణం విసికించే జగడగొండి దానితో కాపురం చేయడం కంటే అరణ్యభూమిలో నివసించటం మేలు. అసలు పెళ్లి కాకపోయినా పర్వాలేదు గాని గయ్యాళి స్త్రీని పెళ్లాడడం ఎంతో బాధాకరమంటున్నాడు. అయితే అలాంటి వారిని కూడా ప్రభువు మార్చగలడు. 20
విలువగల ధనము నూనె జ్ఞానుల ఇంట్లో ఉంటాయి. బుద్ధిహీనుడు దానిని వ్యయపరుస్తాడు. బుద్ధిహీనుడు ఉన్నదంతా దుబారా చేస్తాడు, అనవసరమైన ఖర్చులు పెడతాడు. ఈ విధంగా అతడు దరిద్రుడైపోతాడు. తన ధనాన్ని సద్వినియోగం చేసి ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలో బుద్ధిహీనుడికి తెలియదు. 21వ వచనం, నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందుతాడు. నిత్య జీవము, నీతి, ఘనత, ఈ మూడు దేవుని బిడ్డలకు ప్రాప్తించే ఆశీర్వాదాలు. యోహాను సువార్త 12:26 యేసు ప్రభు అన్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతణ్ణి ఘనపరుస్తాడు. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కుతాడు, అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొడతాడు. యుద్ధ సమయంలో కానీ శాంతి సమయంలో కానీ జ్ఞానం అక్కరకు వస్తుంది. పట్టణాన్ని ముట్టడించాలన్నా లేక పట్టణాన్ని కాపాడాలన్నా జ్ఞానం ఎంతో అవసరం. 23వ వచనం, నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. శాంతి సమాధానాల రహస్యమిదే. నాలుకను అదుపులో పెట్టుకోగలిగితే మనస్సుకు తృప్తిగా ఉంటుంది, ఎట్టి ఆందోళన ఉండదు. 1 పేతురు 3:10-11 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చెయ్యాలి, సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. కీడు చేయకుండా ఉంటే చాలదు, మేలు కూడా చెయ్యాలి. 24-29 ఆరు రకాల మనుషులు పేర్కొనబడుతున్నారు. 1 అహంకారి అపహాసకుడు, 2 సోమరివాడు, 3 నీతిమంతుడు, 4 భక్తిహీనుడు, 5 కూటసాక్షి లేక అబద్ధికుడు, 6 యథార్థవంతుడు. అహంకారి అయిన గర్విష్ఠికి అపహాసకుడు అని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తిస్తాడు. సోమరివాడు పనిచెయ్య నొల్లడు, వాని ఇచ్ఛ వాణ్ణి చంపుతుంది. అతనికి గొంతెమ్మ కోరికలు ఎక్కువ, అవి ఎన్నడూ తీరవు. కష్టించి పనిచేసేవాడంటే ఇతనికి ఎంతో అసూయ. వానికి దినమెల్లా ఆశలు పుడుతూనే ఉంటాయి, అయితే నీతిమంతుడు ఇస్తూనే ఉంటాడు. సత్కార్యాలు చేయడంలో ఏమాత్రము వెనుదీయడు. భక్తిహీనుడు అర్పించే బలులు హేయమైనవి, దురాలోచనలతో అర్పిస్తే అవి మరీ హేయం. దేవుడు అతని భక్తి నటనను అసహ్యించుకుంటాడు. కీర్తనలు 119:50 వీరే దుష్కార్యములు చేసేవారు, దేవుని ధర్మశాస్త్రాన్ని తోసివేసేవారు. కూటసాక్షి నటిస్తాడు, విని మాటలాడేవాడు సత్యమే పలుకుతాడు. భక్తిహీనుడు తన ముఖం మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. కూటసాక్షికి అవమానం, సత్యమే పలికే యథార్థవంతునికి ఆనందం. ముఖం మార్చుకొని ఉంటే అది భక్తి కాదు, మనస్సులోని ఆనందం ముఖం మీద కనపడాలి, ప్రవర్తనలో పవిత్రత కనిపించాలి. 30:31 యహోవాకు విరోధమైన జ్ఞానమైనా వివేచన అయినా ఆలోచన అయినా నిలువదు. యుద్ధ దినానికి గుర్రాలను ఆయత్తపరచటమంటూ ఉన్నది, గాని రక్షణ యహోవా ఆధీనం. దేవునికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఫరో రథాలు, అతని యుద్ధాశ్వములు ఏమయ్యాయి? అన్నీ సముద్రంలో కలిసిపోయాయి. దేవుడు తోడై ఉంటేనే కాని రాజుకు విజయం కలగదు. దేవుణ్ణి కాదని ఎవరూ ఏ సత్కార్యమూ చేయలేరు, అథవా చేసినా అది సఫలం కాదు. దేవునిపై ఆధారపడిన వారే గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈ సత్యాన్ని చరిత్ర ధృవపరుస్తుంది.
దేవుని వాక్య ప్రమాణాన్ని పాటించిన రాజులకే జయం. దేవుడు గెలిపిస్తేనే గెలుపు. దేవుడు హృదయమును అంతరింద్రియమును పరిశీలిస్తాడు. హృదయాన్ని పూర్తిగా మార్చివేయగలవాడు మన దేవుడు. పరిసయ్యుల మతాచారాలను, వారి కపటాన్ని, వేషధారణను ప్రభువు ఎంతో గద్దించాడు. వేషధారులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. పాపి చేసే సత్కార్యాలు కూడా అతని పాపంలో భాగమైపోతాయి. రక్షించబడని వారి కానుకలు దేవుడు అంగీకరించడు. రోమాపత్రిక 10:1-3 వరకు పౌలు తన స్వజాతీయుల కోసం ఎలాంటి ప్రార్థన చేశాడో చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేసే ప్రార్థన ఇదే. వారు దేవుని విషయమై ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిస్తున్నాను. అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా, వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపించపూనుకునేవారై దేవుని నీతికి లోబడలేదు. స్వనీతి పరాయణులు పాపులుగానే పరిగణించబడతారు. స్వనీతి మురికి బట్టలతో సమానం. స్వనీతిని ధరించుకొని దేవుని సన్నిధిలో ఎవరూ నిలువలేరు. ఎడారిలో ఒక బాటసారి దారి తప్పాడు. దాహమవుతోంది, ఆకలవుతోంది, నీరు లేదు, ఆహారం లేదు. అతనికి ఏదో పాత్ర కనిపించింది. అంతకుముందు అటే వెళ్లిన ప్రయాణికులు పోగొట్టుకున్న పాత్ర అది. అందులో ఏదైనా పానీయం, ఆహారం ఉందేమో అని ఆదుర్దాగా ఆ పాత్ర మూత తీసి చూచాడు. ఆశాభంగం చెందాడు. ఆ పాత్రను అవతలికి విసిరిపారేశాడు. అందులో వజ్రాలున్నాయి. అతనికి వజ్రాలెందుకూ పనికిరావు. అతనికి కావలసింది ఇంత ఆహారం, తాగడానికి నీరు. దేవునితో సరైన సంబంధ సహవాసాలు కలిగి ఉండడమే మహాభాగ్యం. మంచి భార్య ఒక వ్యక్తి జీవితానికి వన్నే వాసీ తేగలదు. యోబు భార్య గయ్యాళి, దావీదు సౌలు కుమార్తె అయిన మీకాలును చేసుకున్నందుకు ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నాడు. దేవుని మందసాన్ని తెచ్చేటప్పుడు ఊరేగింపులో దావీదును చూచి అతణ్ణి తోలనాడింది. యోబు భార్య తన భర్తను దేవదూషణకు ప్రేరేపించాలని చూచింది. ఏశావుకు ఎదురు వెళ్లేటప్పుడు యాకోబు భయపడ్డాడు. అన్నను శాంతపరచడానికి ఏవేవో కానుకలు పంపించాడు. ఏశావు వాటిని అంగీకరించలేదు. అయినా దేవుని బిడ్డలు ఎందుకు భయపడాలి? మన ప్రత్యర్థుల మనసును దేవుడే మెత్తపరుస్తాడు. ఏశావు యాకోబును ప్రేమతో అంగీకరించాడు. యాకోబు ఆందోళన నిరాధారమైనది. యేసుక్రీస్తు మనకు క్షమాగుణం నేర్పాడు. దేవుని జ్ఞానం లేనివారు పశుప్రాయులవుతారంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దేవజ్ఞానం మనిషికి దేవస్వభావాన్ని ఇస్తుంది. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నేరస్థులు మార్చబడాలి. వారికి నూతన జన్మ అవసరం. మరమ్మతు ప్రయత్నాలు పనిచేయవు. హాస్యగాడు అందర్నీ నవ్విస్తాడు గాని ఇంటికి పోయి తాను ఏడుస్తాడు. మానవునికి దేవుని వాక్యం మాత్రమే ఆత్మశాంతినివ్వగలదు. మన పాప విముక్తికి యేసుక్రీస్తు విమోచన క్రయధనమయ్యాడు. మన పాపరుణము తీర్చినవాడు యేసు ప్రభు. బబులోను అంతటి మహాసామ్రాజ్యమే కుప్పకూలిపోయింది. దేవుని జ్ఞానం సైతాను దుర్గాలను నేలమట్టం చేయగలదు. పశుప్రవృత్తి దేవుని జ్ఞానం ఎదుట నిలువజాలదు. జ్ఞాని సాత్వికుడై సైతానీయ దుష్టశక్తులను గుర్తించగలడు, గద్దించగలడు, జయించగలడు. ట్రాఫిక్ పోలీసు ప్రభుత్వ ప్రతినిధి. అతడు చేతి సంజ్ఞలతోనే వచ్చేపోయే వాహనాలను ఆపివేయగలడు. అలాగే దేవుని బిడ్డలు సైతానీయ దుష్టశక్తులను దేవుని జ్ఞానబలంతో, కృపాబలంతో అరికట్టగలరు. నాలుకను గురించి సామెతల గ్రంథం ఎంతగానో చెబుతోంది. ఎందుకు? నాలుకను దేవుని బిడ్డలు మంచికి వాడతారు. దేవుని ఎరుగని వారు అదే నాలుకతో అంతా నాశనం చేస్తారు. నాలుక, గర్వం అనే రెండు అంశాలు
సామెతల గ్రంథంలో ముఖ్యమైనవి. సోమరి మనిషి మనస్సు సైతాను కర్మాగారం. కష్టించి పనిచేయకుండా ఊరికే డబ్బు రావాలంటాడు సోమరిపోతు. సోమరితనాన్ని సిలువ వేయాలి ప్రభు అన్నాడు యోహాను సువార్త 9:4. పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేస్తుండాలి. రాత్రి వస్తున్నది, అప్పుడెవడు ఏమీ చేయలేడు. నీతిమంతుడు ఇస్తాడు, పుచ్చుకోవటం కాదు, ఇవ్వడం అతనికి ఎంతో సంతోషం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువే చెప్పాడు. కూటసాక్షులు యేసు మీద నిందారోపణ చేయడానికి వచ్చారు. మత్తయి శుభవార్త 17:11-14 యేసు అధిపతి ఎదుట నిలిచాడు. అప్పుడు అధిపతి అన్నాడు, యూదుల రాజువు నీవేనా? యేసు అతణ్ణి చూచి అన్నాడు, నీవన్నట్టే. ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. పిలాతు అన్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా? అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి ఉత్తరమియ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అబద్ధ సాక్ష్యాలు నిలువవు. 2 కొరింథీ 13:8 మేము సత్యమునకు విరోధముగా ఏమీ చెయ్యనేరము, గాని సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాము. కీర్తనలు 27:3 ఈ పాఠం ముగిస్తాము. నాతో యుద్ధము చేయడానికి దండు దిగినా నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినా దీనిలో నేను ధైర్యము విడువను. సామెతలు 21:31 యెహోవాకు విరోధమైన జ్ఞానము కాని వివేచన ఆలోచన కాని నిలువవు. రక్షణ యెహోవా ఆధీనం. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.